గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలో భాగంగా మనతో పాటు పత్రికలోని ప్రధాన అంశాలని విశ్లేషించడానికి బైరి వెంకటేశం సార్ గారు, ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఓకే, ఇక మనతో పాటు మరికొన్ని అంశాల మీద విశ్లేషించడానికి రుద్ర రాజలింగం గారు, మాలజంగం రాష్ట్ర అధ్యక్షులు కూడా యాడ్ అయ్యారు. నమస్తే సార్. ఇక మనతో విశ్లేషణలో పాల్గొనడానికి ప్రముఖ న్యాయవాది చిట్కుల అశోక్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే. మన ప్రముఖ ప్రధాన దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే, శరణార్థుల పౌరసత్వం సవరణ బిల్లుకు అర్ధరాత్రి లోక్సభ ఆమోదం, అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు పడినట్టుగా ఇక పౌరసత్వ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా అన్ని దినపత్రికలు ప్రచురించాయి. ఇక భాజపాకు తెరాస షాక్, పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యతిరేకత, తొలిసారిగా ఎంపీలకు విప్ జారీ అని ప్రధానంగా ప్రచురించింది. ఇక నలుగురిని బలిగొన్న నిద్రమత్తు రోడ్డును దాటి చెట్టుండి కొన్న కారు అని ఒక యాక్సిడెంట్కి సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఇక మరొక ప్రధాన వార్త, అన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన వార్త, బీజేపీకి సంబంధించిన బైపోల్స్కి సంబంధించిన విషయం, కర్ణాటకలో భాజపా విజయభేరి, ఉప సమరంలో కమల వికాసం, 12 భాజపా, 2 కాంగ్రెస్, 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపు, యడ్యూరప్ప సర్కారు సురక్షితమని భాజపాకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇక అడవిపై ఆదివాసీలదే హక్కు, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీల బహిరంగ సభకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా ఈనాడు ప్రస్తావించింది. ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి, ఢిల్లీ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపురావు ప్రశ్నించినట్టుగా ఈనాడు ప్రస్తావించింది. ఇక ఈనాడులో ప్రముఖంగా ప్రచురించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ చటాన్పల్లి ఎన్కౌంటర్ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ కితాబు, దిశ ఉదంతపై సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి, సినిమాల్లో హీరో ఎన్కౌంటర్ చేస్తే చప్పట్లు కొడతాం, నిజ జీవితంలో చేస్తే మానవ హక్కుల కమిషన్ తప్పు పడుతుంది, అఘాయిత్య కేసుల్లో సత్వర శిక్షలకు రేపు ఏపీ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లు. సార్, ఒక సీఎం స్థాయి వ్యక్తి, సీఎం స్థాయి వ్యక్తే ఈ ఎన్కౌంటర్ను ప్రోత్సహించడం, అసెంబ్లీలో ఇలా మాట్లాడడం, అంటే మనం ఏ స్థాయిలో ఉంది మన న్యాయ వ్యవస్థ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రధానంగా ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక మహిళల మీద ఒక 20 అనేక మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భం, ఇలా భారతదేశాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసినటువంటి సంగతి, ఇలా నేషనల్ మీడియా కానీ, చివరికి భారత పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద చర్చ జరిగింది, దిశ ఉదంతం కానీ, తర్వాత మిగతా అత్యాచార బాధితుల విషయంలో కూడా, ఇవన్నీ కూడా గతంలో కూడా అనేక అత్యాచారాలు జరిగినాయి మన దేశంలో. నిర్భయ చట్టం అనేటువంటిది ఒక మహిళ పేరు మీదనే ఆ చట్టాన్ని కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం. ఎందుకంటే మనం ఏదైనా కూడా మన దేశము ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ రాజ్యాంగంలో లోబడి చట్ట ప్రకారంగా మన వ్యవస్థలను రూపొందించుకోవడం జరిగింది. దాని పరిధిలోనే మన వ్యవస్థలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి రాజ్యాంగము వీటిపై అవగాహన లేదంటారా? అంటే ఆ స్థాయి వ్యక్తి అలా మాట్లాడడానికి ఆ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు మనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, గతంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పటికి కూడా పరిపాలన కొనసాగిస్తున్నాయి. మరి గతంలో కూడా అనేక సార్లు హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, మరి అప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయాను? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రుడు కానీ ఇవన్నీ కానీ, అంటే ప్రజల యొక్క భావోద్వేగాలను, అప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకొని అప్పటికప్పుడే దాన్ని ఎన్కౌంటర్ చేసేయాలి, ఇటువంటి సంఘటనకు హ్యాట్సాప్ అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని సక్రమంగా ఆ చట్టాన్ని త్వరగా అటు సత్వరంగా అమలు చేసినట్లయితే అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా న్యాయాన్ని అమలు చేయాల్సినటువంటి చట్టాలు రూపొందించేటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆ రకంగా అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ప్రజలుగా అందరు కోరుకుంటారు ఏమంటే, మన రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఏ ఒక్క శిక్ష అర్హుడైనటువంటి ఏ వ్యక్తి కూడా దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా చట్టాలను అన్ని వర్గాల వారికి ఇంప్లిమెంట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఒకవేళ వీళ్ళు జరిగినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అంటే బడా బడా నాయకులు అండ ఉన్న పిల్లలంతా బయట తిరుగుతున్నారు, మా పిల్లల్ని చంపేస్తున్నారని ఇప్పుడు రీసెంట్గా అనింతలకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి విషయం, మరి ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? బయట మా బిడ్డలను చంపినట్టే మీతో అందరిని చంపేయండి అని అంటున్నారు కదా. అవును, వాస్తవమే. ఎందుకంటే గతంలో ఇప్పుడు దాదాపు 4-5 సంవత్సరాలు జరుగుతున్నటువంటిది, ఆ మధ్యలో జరిగినటువంటి హాజీపూర్, వరంగల్ జిల్లా హాజీపూర్లో జరిగినటువంటి సంఘటన మనం మర్చిపోలేదు ఇప్పటి వరకు. నలుగురు అమ్మాయిలు, ఒక సంఘటన మర్చిపోకముందుకే ఇంకో సంఘటన జరుగుతూనే ఉంటుంది మనకు. నలుగురు అమ్మాయిల్ని మానభంగం చేసి బావిలో వేసి హత్య చేసినటువంటి, కిరాతకంగా హత్య చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత మరి మహబూబ్ నగర్ జడ్చర్లలో ఒక టీనేజర్ అమ్మాయిని రేప్ చేసి చంపినటువంటి నవీన్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఇంకా కన్న తల్లినే చంపేసి ప్రియుడితో ఉండి ఆ నెపాన్ని తండ్రి మీద వేసినటువంటి కీర్తిరెడ్డి కావచ్చు, ఇట్లా ఇంకా ఇంకొక వర్గాన్ని చూసుకున్నట్టయితే ఆ మధ్య జరిగింది నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆ ప్రణయ్ అనే ఒక దళితుడు ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మారుతిరావు అనేటువంటి అమ్మాయి తండ్రి ఆ ప్రణయ్ని దళితుడు అనేటువంటి కారణంతో ఘోరంగా కిరాతకంగా నరికి చంపడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఆ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు హత్యలు చేసినా లేకపోతే మానభంగాలు చేసినా వారికి ఇటువంటి ఎన్కౌంటర్ జరగలేదు. వాళ్ళకి ఎవరు ఏ ముఖ్యమంత్రి హాట్సాప్ చెప్పలేదు. మరి ఒక ఊటకు లేనటువంటి, ఒక 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 విద్య లేనటువంటి, ఒక సమాజం మీద ఒక చదువు లేనటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడినప్పుడు వెంటనే ఎన్కౌంటర్ చేయగానే హాట్సాప్ చెప్పడం అనేటువంటి, అంటే ఇక్కడ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిగా లాగానే చూడకుండా, అంటే ప్రతి ముఖ్యమంత్రి స్థాయిలో కామన్ మ్యాన్ మధ్యలో వెదులుతున్న మాటనే ఆయన చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ అది అట్లా ఉంది. అంటే న్యాయ వ్యవస్థ ద్వారా పోతే సత్వరమే శిక్ష పడదు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. నేను ఏమంటున్నా అంటే ఇది ఈ డిబేట్లకు ఇట్లాంటి సంఘటనలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఇట్లా ఒక సంఘటన మర్చిపోకముందుకి ఇంకో సంఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎప్పుడు ముగింపు వస్తుంది అనుకుంటారు? మన చట్టాలను ఎప్పుడు నమ్ముతాం? ఎప్పుడు నమ్మే ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మన న్యాయ వ్యవస్థను నమ్మే పరిస్థితి ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజలందరూ చాలామంది కూడా దీన్ని అంటే ఆ బాధను అనుభవించిన వాళ్ళందరూ కూడా మంచి జరిగింది మంచి జరిగింది, అదే నాకు నాకు కూతురున్నారు నాకు భార్య ఉంది నా అన్నాడు అన్నారు. అంటే ఆ బాధ తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడ సంఘటన జరిగిన దానికి హర్షించింది, దాన్ని మనం తప్పుపట్టలేము. కానీ ఈ పని చేయవలసినటువంటి రాజ్యాంగ వ్యవస్థను నడిపించేటువంటి చట్టసభల్లో ఉండేటువంటి నాయకులు కావచ్చు, న్యాయ వ్యవస్థ కానీ ప్రజలలో విశ్వాసం పొందించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పని చేయకుండా ఈ ఎవరైతే ఈ మానభంగాలు చేసిన వాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళని కానీ సత్వరమే దాని చట్టపరంగా చర్య తీసుకొని వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళని వెంటనే ఒక నిర్దిత సమయం లోపలనే వాళ్ళకి కనుక చట్టం ఇంప్లిమెంట్ చేసినట్టయితే వ్యవస్థల మీద అందరికి నమ్మకం ఉండేది. మరి అట్లా కాకుండా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ఆసరా చేసుకొని ఇలా అనేక హత్యలు చేసిన వాళ్ళు కూడా ఇలా ఏం రకమైన వాళ్ళు జైళ్ళల్లో ఉంటూ వాళ్ళు మరి ఆ జీవనం సాగిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా వెంటనే ప్రతి సంఘటన జరిగిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అంటే ఒకరికి సంఘటన పూర్తిగా మీడియా పరంగా అన్నిటి పరంగా రాజకీయ పరంగా ఒత్తిడి ప్రజల నుంచి వస్తే మాత్రమే దాని మీద స్పందిస్తున్నారు. కానీ మిగతా కేసులు అట్లా గోకులను అటువంటి వందల కేసులను అవిటి పట్టించుకుని అతి గతి లేనటువంటి పరిస్థితి ఉంది. అట్ట కాకుండా ఇటువంటి సంఘటన జరిగిందంటేనే వెంటనే శిక్ష పడుతుంది అనేటువంటి భయం ఇవాళ ఈ చట్ట ప్రకారంగా ప్రభుత్వాలు కానీ న్యాయస్థానం కానీ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఈ ఎన్కౌంటర్ ఇవన్నీ కూడా జరగవని చెప్పేసి మా ఉద్దేశం. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 3 తూటాలు దిగిన పిస్టల్ వదలేదా, దిశను లారీలో తీసుకెళ్లారు, హెడ్స్ ఆఫ్ కేసీఆర్ అనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక నిందితుల్లో 2 మైనర్ల 20 ఏళ్ళున్న పోలీసులు బోనఫైడ్ ప్రకారం 18 లోపే, చిన్న కేసుల వయస్సు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులు, జల్లు శివ వయస్సు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు అని వాళ్ళ నిందితులకు సంబంధించిన ఏజ్ సంబంధించిన విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మరొక ప్రముఖ వార్త కమలమే, ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అన్ని ప్రధాన దినపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఇక పౌరసత్వ బిల్లుపై లోక్సభలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రధానంగా హెడ్డింగ్ పెట్టింది. ఇక ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి, అప్పట్లో విముఖత ఇప్పుడు సుముఖత సార్, ఈ అంశం ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి ఆర్టీసీ
గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలను కుదిపేసిన అంశం. అసలు ఆర్టీసీ ఉంటుందా ఉండదా, ఆర్టీసీ ఉండదు అని చెప్పిన కేసీఆర్ అసలు ఈ ఆర్టీసీ భాగవతమే ఓడిపోతుంది అనుకున్నారు జనాలు కూడా. అట్లాంటి ఆర్టీసీలో ఇప్పుడు కొత్త వెలుగులు, కొత్త కొత్త ఆఫర్లు, ఈ ఆర్టీసీ చైర్మన్ పదవి అనే దాకా కూడా వచ్చింది మళ్ళీ. అంటే అప్పుడు అసలు మనుగడ సాగించదు అన్న అంశము ఇప్పుడు ఎట్లా మనుగడలోకి వస్తుందని వాళ్ళకు ఏ అంశాలను చూసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అసలు ఈ చైర్మన్ పదవితో అయినా లాభాలకు వస్తుంది అనుకుంటున్నారా ఏంటి ఇది? ఒకటే ఇక్కడ అర్థమైపోయింది ఏంటంటే, అప్పుడేమో విముఖత అన్నారు, విద్యాసార బీజేపీ నేత విద్యాసార ఫ్యామిలీకి 69 సంవత్సరాలు లీజుకిచ్చారు. అంటే ఇట్లాంటి వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈరోజు ఆర్టీసీ అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే బాజిరెడ్డి గారు కూడా కొంత సుముఖత వ్యక్తం చేస్తున్న అనేది కనబడతా ఉంది. అంటే మరొకసారి కార్మికులే బలిపశువులు అయ్యారనుకోవచ్చా? 100% అందులో సందేహం లేదు. ఈరోజు 52 అంటే ఆర్టీసీ చరిత్రలో 52 రోజుల సమ్మె ఎక్కడ జరగలేదు, ఎప్పుడు జరగలేదు, ఇన్ని సంవత్సరాలలో ఒకటి ఆత్మ బలిదానాలు అనేది కూడా జరగలేదు. ఈరోజు తెలంగాణ ఆత్మ బలిదానం మీద ఏర్పడ్డటువంటి ఇది అందరికీ తెలుసు. దాంట్లో ఆర్టీసీ కూడా ఆత్మ బలిదానం చేసుకోవడం అనేది చాలా ఘోరమైన విషయం ఇది. ఎందుకంటే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం, దాని తర్వాత మళ్ళీ పాలాభిషేకం చేయించుకోవడం అంటే ఇంతకు మించి ఇక సిగ్మాలిన చర్య లేదు. అంటే ఆర్టీసీ సమ్మెతో కార్మికులు కొంతవరకు లాభం పొందారని కొంతమంది అంటే దానికి ఏకీభవిస్తారు. అంటే వాళ్ళకి కల్పించిన ఈ వెసులుబాట్లు కానీ ఏం లాభం లేదండి. అందులో వాస్తవం చెప్పాలంటే ఏం లాభం లేదు. ఏం లాభం ఉన్నది? 60 సంవత్సరాలు ఇప్పటికే 2500 మంది ఈ డిసెంబర్ మాసంలో రిటైర్మెంట్ కాబోతుండ్రు. వాళ్లకు ఇప్పటికి ఇంకా ఇంకోటి ఏంటంటే జీవో రిలీజ్ కాలేదు. 25 మంది కూడా న్యాయం జరగదు 60 సంవత్సరాలు అనేది. ఇంకోటి ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు మెకానిక్లు కానివ్వండి, లేకపోతే ఫీల్డ్ వర్కర్స్ ఎవరు, కండక్టర్ డ్రైవర్లు కానివ్వండి, వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేయడానికే పనిచేయరు. ఎందుకంటే ఆ కుదుపులు అంటే ఆ బస్సులో ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరం ఉంటుంది. దాంతో 50 సంవత్సరాలు చేయలేరు. అట్లాంటి 60 సంవత్సరాలు అవసరం లేదు. కాకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకు జీతభత్యాలు పెంచితే మాత్రమే సాధ్యమైతే తప్ప 60 సంవత్సరాలు కాకపోతే ఎంత చేసినా వేస్ట్. సరే సార్, ఏదేమైనా ఆర్టీసీ మనగడలోకి రావాలి, లాభాలు నడవాలి, మనకు సౌకర్యంగా ఉండాలి అని కోరుకుందాం. ఆర్టీసీ లాభాలలోకి రావాలంటే ఒకటే, ప్రభుత్వం విధించేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో, వ్యాట్ కానీ డీజిల్ మీద వ్యాట్ కానీ అవి తగ్గించాలి. ఈ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు ఎంప్లాయీస్కు ఇతరత్ర సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే చెల్లిస్తే ఆర్టీసీ ఆటోమేటిక్గా వస్తే లాభం. అంటే ఇంతమంది మేధావులు ఇన్ని రకాలుగా మొత్తుకున్నా మరి అంటే ఈ మాత్రం పాయింట్ ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం తెలియకుండా చేస్తున్నా అంటారా? తెలిసే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన గతంలో ఆర్టీసీ మంత్రిగా ఉన్నాడు. అంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తే ప్రభుత్వం నష్టపోతుందా? ప్రభుత్వం నష్టపోదు. అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళు చేసేటువంటి పనులకు అడ్డమవుతుంది, అప్పుడు లాభాల్లో ఉన్నటువంటి సంస్థను అమ్మడానికి వీల్లేదు. అంటే ఆ స్థలాలను కానీ వాటి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతున్నాయి అవి అమ్మడానికి వీల్లేదు. నష్టం చూపిస్తూ అమ్మొచ్చు, లేకపోతే లీజ్కి ఇవ్వచ్చు. వాళ్ళ వర్గానికి కావచ్చు, వాళ్ళ నాయకులకు కావచ్చు, లీజ్కి ఇవ్వచ్చు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక సాక్షిలో కూడా పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక డబ్బు ఉంటేనే డాక్టర్, ప్రైవేటు కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజును 60,000 పెంచుతున్నట్టు, అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని బి కేటగిరీలో సీట్ల ఫీజును 11.55 లక్షలకు పెంచుతున్నట్టుగా ప్రముఖంగా ప్రచురించింది. ఇక పోలీసులపై కేసు పెట్టరా అని దిశ నిందల ఎన్కౌంటర్పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించినట్టుగా కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అన్ని పత్రికల్లాగే సాక్షిలో కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక జగన్ వ్యాఖ్యలకు సంబంధించి 21 రోజుల్లో మరణశిక్ష బుధవారం విప్లవాత్మక చట్టం తీసుకొస్తాం, మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్ హ్యాండెడ్గా ఆధారాలు ఉంటే 21 పని దినాల్లో శిక్ష వేస్తామని, దిశ ఘటనపై సమాజం సిగ్గుతో తలవించుకోవాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారన్న సార్. జగన్ ఏపీ సీఎం జగన్ అంటే జగన్ లాంటి వ్యక్తి ఎన్కౌంటర్ని సపోర్ట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. ఎన్కౌంటర్ మంచి సరైన పద్ధతి అన్నాడు. సీఎం స్థాయి వ్యక్తి చట్టాలని పక్కకు పెట్టేసి ఓకే అన్నాడు. మరణశిక్షకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చాడు. 21 రోజుల్లో మేము మరణశిక్ష చేస్తాం, దానికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. అంటే ఇది సాధ్యమైన పనేనా? అంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చేసుకోవచ్చా? శిక్షణకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర ఎలాంటి అధికారాలు ఉంటాయి? 21 రోజుల్లో నిరగని 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష పడాలనేది ఒక ఆహ్వానించదగ్గ అంశమే, కానీ అది అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు రాగానే పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉన్నతాధికారులకు పంపించి విచారణ మొదలు పెట్టిస్తారు. ఈ విచారణలో భాగంగా
వాళ్ళు నిరసనలు పరిచరామా చేయడము, సాక్షుల వాంగ్మూలం రికార్డు చేయడము, మరియు శవ పంచనామా చేయడము, దాని బాడీని హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టంకు అప్లికేషన్ పెట్టుకోవడము, అట్లాగే ఆ నిందితుల గురించి సేకరించిన సమాచారాన్ని బట్టి ఆ నేరంలో ఇన్వాల్వ్ కాబట్టిన పరికరాలు ఏమన్నా, వాహనాలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, మారణాయుధాలు కావచ్చు, అవిటిని ఎక్కడనే వాళ్ళ నుంచి నిందితుల దగ్గర నుంచి సేకరించి అవిటిని పంచుల సమక్షంలో సీజ్ చేసి రికవరీ పంచనామా చేయడము, ఇవంతా తతంగా ఉంటారు పోలీసులు. ఇదంతా చేస్తూ వీళ్ళు కోర్టుకు నిందితుని రిమాండ్ పంపిస్తారు. మొదట కోర్టు వరకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తుంది. అది విధించినాక వీళ్ళు పోలీసులు తమ కార్యక్రమంలో విచారణలో భాగంగా ఇవన్నీ పనులు చేసుకుంటూ ఇంకేమైనా అదనపు సమాచారం కోరవలసి వస్తే పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ వేసుకుంటారు కోర్టులో. కోర్టు దానికి అనుమతించి నిందితుని పోలీసులకు అప్పగిస్తే మిగతా ఇంకేమన్నా మొన్న జరిగిన ఎన్కౌంటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ లాంటి ఇంకేమైనా కూడా అదనపు వివరాలు కూడా సేకరిస్తారు. విచారణలో జాప్యం కోర్టులు సుప్రీంకోర్టులు అనుకుంటా వేరే పై కోట్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది, జాప్యం జరుగుతుందనే కదా అసలు ఆలోచన. ఇంకా మనము విచారణలో భాగమే అవుతుంది. ఇంకా ఇది పోలీసుల విచారణలో భాగమే, ఒక్కోసారి 20-21 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. ఓకే, అన్ని ఆధారాలను కూడా ఇవన్నీ విచారణలు చేసి సాక్ష్యముల వాంగ్మూలంను సేకరించి పంచనామాలు చేసి ఇవన్నిటితో ఛార్జ్షీట్తో పాటు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, కోర్టులో ఎటువంటి లోపాలు లేకపోతే ఛార్జ్షీట్లో పిఆర్సీ నెంబర్ తీసుకుంటారు, ప్రిలిమినరీ రిజిస్టర్డ్ కేసు అని చెప్పి. అంటే ఈ బిల్లు రాష్ట్రం ప్రభుత్వ పరిధిలోనే అంశమేనా ఇది? ఓకే, బిల్లు గురించి చెప్తాను. ఫస్ట్ ఈ న్యాయ వ్యవస్థలో జరిగే విచారణ ప్రక్రియ చెప్తున్నాను. ఓకే, అయితే ఇది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర మాత్రమే వీళ్ళు నిందితుల్ని రిమాండ్ చేస్తారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆ నెంబర్ ఛార్జ్షీట్ ఓకే ఉంటే నెంబర్ తీసుకుంటాడు. ఆ ఛార్జ్షీట్ని జిల్లా కోర్టుకు పంపిస్తారు. వీళ్ళు జిల్లా కోర్టులో సెషన్స్ కేసు నెంబర్ అవుతుంది. మళ్ళీ తిరిగి అది ఏ విచారణ కోర్టుకి ఎక్కడ వెళ్ళాలో జిల్లా కోర్టు నిర్ణయిస్తుంది. ఆ కోర్టుకు వచ్చేసరికి దాదాపు 2 వారాలు ఈజీగా ఉంటుంది. అంటే ఛార్జ్షీట్ కోర్టులో వేసిన దగ్గర నుంచి విచారించే జడ్జి దగ్గరికి ఆ ఛార్జ్షీట్ రావడానికి ఖచ్చితంగా ఎంత లేదన్నా 2 వారాలకు తక్కువ మాత్రం పట్టదు. ఇక విచారణ చేసే జడ్జి ముందు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, తర్వాత నిందితులను విచారణ చేస్తారు. వారిని విచారించిన అనంతరం సాక్షులను విచారిస్తారు. ఫిర్యాదుదారులు కానీ, ప్రత్యక్షులు కానీ, పరోక్ష సాక్షులు కానీ, పంచనామా విట్నెస్లు కానీ, ఇతర విషయంలో అందరినీ డాక్టర్ కానీ, ఎస్ఐ గారు, సిఐ గారు ఇవన్నీ విచారించేసరికి ఒక 3 రోజుల టైం పడుతుంది. అంటే మొత్తానికి వేగవంతంగా ఈ ప్రాసెస్ నడిచినా కూడా 3 వారాలకు పైన పడుతుంది. ఓకే, ఇది ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోయింది. ఇంకా డిఫెన్స్ ఎవిడెన్స్ నిందితుల తరఫున అడుగుతారు, మీకు ఏమైనా సాక్షులు ఉన్నారా, మీరు నేరం చేయాలని నిరూపించుకోగలుగుతారా అనేది వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పుకుంటారు, లేకపోతే లేదని చెప్తారు. సో ఇదంతా అయ్యేసరికి ఖచ్చితంగా 2 నెలలకైతే తక్కువ పట్టదు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. కాకపోతే వారు అన్నారు 21 రోజుల్లో తీర్పు రావాలనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే. చట్టాలు బలంగా ఉన్నప్పుడే నేరస్తులలో భయం అనేది ఏర్పడుతుంది. చట్టాలు ఎంతో బలహీనమైపోతే నేరస్తులు అంతా బలంగా తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే వీళ్ళు అసెంబ్లీలో ఆ అంశాన్ని లేబట్టి దాన్ని హైలైట్ చేస్తే అది ఖచ్చితంగా ఒక రూపుదిద్దుకొనడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఖచ్చితంగా జగన్ గారు చెప్పిన దాన్ని నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. 21 రోజులు కాకపోవచ్చు, బట్ ఇక ప్రొలాంగ్ అవుతుంది, కానీ ఇది ఆహ్వానించదగ్గ విషయమే. మరొక విషయం, ఎన్కౌంటర్ గురించి వారలా చెప్పకూడదని నేను భావిస్తున్నాను. ఎన్కౌంటర్కు ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎన్కౌంటర్కు పోలీసులకు సంబంధం. అది అదేవిధంగా నిన్న ఆ ఎన్కౌంటర్లో ఒక ముద్దాయి తప్పించుకొని పోతే ఈరోజు పోలీసుల మీద ఏ విధంగా ఉంటుండే ప్రజలకు? 4 ముద్దాయిలు ఉన్నారు అక్కడ, ఒక ముద్దాయి తప్పించుకొని పోయింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉంటుండే? అది ఆలోచిస్తలేరే? పోలీసులు విమర్శిస్తారు, కరెక్టే, మీరు విమర్శించండి. అంతకుముందు పోలీసుల మీద రాలేసారు అంటే వాళ్ళు చేతగానే ఉండరా, చేయవలేని ఉండరా? వాళ్ళు చట్టానికి లోబడి చేస్తున్నారు. వాళ్ళు ఆ ఎన్కౌంటర్ కూడా సుప్రీం గైడ్ లైన్స్కు లోబడి ఎన్కౌంటర్ జరిగి ఉంటే నో ప్రాబ్లం పోలీసులకు. దానికి సంబంధించిన అంశాలు ఇంకా రావాల్సిందే. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇక ఇవి ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్న వెంకటేష్ సార్ గారికి అండ్ అశోక్ సార్ గారికి, రాజలింగ సార్ గారికి థ్యాంక్ యూ.